రబీలో రాయలసీమ జిల్లాలలో అత్యధికంగా సాగవుతున్న మొక్కజొన్నలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే రైతులు అధిక దిగుబడులు సాధించొచ్చని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అనంతపురం వంటి కరువు జిల్లాల్లో సాంప్రదాయంగా సాగుతున్న పంటలతో పోలిస్తే మొక్కజొన్న మేలని సూచిస్తున్నారు. మొక్కజొన్నలో గతంలో కత్తెర పురుగు సమస్య విపరీతంగా ఉండేదని, కాలక్రమేణా రైతులు ఆ సమస్యను అధిగమిస్తున్నారని శాస్త్రవేత్తలు తెలిపారు. ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో మొక్కజొన్నలో ఆధునిక పరిశోధనలు కొనసాగుతున్నాయని, మేలు రకాల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఏటా లక్షల రూపాయలు వెచ్చించి వేరుశనగ వంటి పంటలు సాగు చేస్తూ నష్టపోతున్న రైతులకు మొక్కజొన్న సాగు లాభదాయకంగా ఉంటుందని అంటున్న రేకులకుంట వ్యవసాయ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ పవన్ కుమార్ రెడ్డితో మా ప్రతినిధి ప్రవీణ్ ముఖాముఖిని ఇప్పుడు చూద్దాం. మనం రేకులకుంట వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో ఉన్నాం. ప్రస్తుతం మన దగ్గర శాస్త్రవేత్తలు ఉన్నారు. మొక్కజొన్నలో ఈ పరిస్థితిలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మొక్కజొన్న సాగుకు రైతులు ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి, ముఖ్యంగా ఇప్పుడున్న స్టేజ్లో ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది మన దగ్గర సైంటిస్ట్ పవన్ కుమార్ రెడ్డి ఉన్నారు. పవన్ గారు చెప్పండి. అంటే చూసుకుంటే ఈ రబీలో మామూలుగా ఈసారి పెద్ద ఎత్తున సాగు చేయడం జరిగింది మొక్కజొన్న పంటని. మొక్కజొన్నలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ యాజమాన్య పద్ధతులు ఏ రకంగా ఉండవు? రబీలో చూస్తే చాలా వరకు విస్తీర్ణంలో మొక్కజొన్న సాగు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ గత ఖరీఫ్ కాలంలో మంచి వర్షాలు కురవడంతో చెరువులన్నీ నిండి రైతులకు అన్ని కాలువల ద్వారా తర్వాత బోర్లు రీఛార్జ్ అయ్యి నీళ్ళు అనేది అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ మొక్కజొన్న పంట అనేది మనకు ప్రస్తుతం మార్కెట్లో మంచి దిగుబడి ఉంది కాబట్టి రైతులు ఈ యొక్క పంటపై మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా మన అనంతపురం జిల్లాలో చూస్తే నీటి వసతి ఉన్నటువంటి చాలా చోట్ల ఈ యొక్క తాడిపత్రి, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి డివిజన్లో కానీ, అలాగే నార్పల కానీ, అలాగే ఈ ఆత్మకూరు ఇటు సైడ్ కూడా మనకు మొక్కజొన్న అనేటువంటిది బాగా విరివిరిగా సాగు చేస్తున్నారు. అయితే ఈ మొక్కజొన్న పంట అనేది ఏంటంటే మనకు మార్కెట్లో చాలా రకాల హైబ్రిడ్స్ ఉన్నాయి. అలాగే ఆచార్య ఇంజనీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచే కాకుండా భారతీయ మొక్కజొన్న పరిశోధనా సంస్థ నుంచి కూడా చాలా రకాలు ఉన్నాయి. ప్రైవేట్లో హైబ్రిడ్ రకాలు ఉన్నాయి. ఏదైనా సరే మంచి రకాన్ని చూసుకొని రైతులు తన అనుగుణంగా వేసుకోవచ్చు. ముఖ్యంగా దీని యొక్క పంటకాలం వచ్చేసి మనకు 110 రోజులు. అయితే మీరు మొక్కజొన్నలో చూసుకున్నట్లయితే నీటిని బాగా మేనేజ్ చేయాలి. అంటే నీటిని బాగా మనం మేనేజ్ చేసుకోగలిగితే మొక్కజొన్నలో మంచి దిగుబడులు రావడానికి అవకాశం ఉంటుంది. మొక్కజొన్నలో నీరు ఎలా ఇవ్వాలి, నీటి తల్లి ఎలా ఇవ్వాలి అనే దాన్ని ఒక్కసారి మీరు చూసుకున్నట్లయితే, ముఖ్యంగా విత్తేటప్పుడు మనం ఒక తడి ఇచ్చి తర్వాత 15 నుంచి 20 రోజుల వరకు కూడా గ్యాప్ ఇవ్వాలి. అంటే నీరు నీటి తడి అనేది అంతగా అవసరం ఉండదు. మొక్కజొన్నకి ఎప్పుడైతే నీటి తడి కానీ నీరు ఎక్కువైందంటే మనకు గింజలు ఈ యొక్క మొలకెత్తినటువంటి మొక్కలు అనేది చనిపోవడానికి చాలా ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎక్కువ నీటి తడులు ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే ఈ పంట నీటి తల్లకు చాలా సున్నితమైనది. మిగిలిన ఏ పంటలతో పోల్చినప్పటికీ ఈ పంటలో నీటి తల్లు అనేది చాలా జాగ్రత్తగా ఇచ్చినట్లయితే మనకు మంచి దిగుబడులు వచ్చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ నీటి తల్లు రబీ కాలంలో చూసుకున్నట్లయితే సుమారు 6 నుంచి 8 తల్లు అనేది అవసరమవుతాయి. అది అయితే ఇప్పుడు మారుతున్నటువంటి కాలానుగుణంగా చాలా రకాలైనటువంటి మనకు ఈ యొక్క ఆధునిక సూక్ష్మ నీటి పరికరాలు, అంటే మైక్రో ఇరిగేషన్ టెక్నిక్స్ వచ్చాయి. మనం ఇప్పుడు చూస్తున్నది ఏంటంటే డ్రిప్ టెక్ వారిది ఈ పొలంలో ఉన్నటువంటిది మన లేజర్ స్ప్రే. ఈ స్ప్రే అనేది అధునాతనంగా అమెరికాలో తయారైంది. దాన్ని ఇండియాలో ఈ డ్రిప్ టెక్ కంపెనీ ద్వారా మనకు విస్తృతంగా ప్రస్తుతం మార్కెట్లో అవైలబుల్గా ఉంది. ఈ యొక్క నీటి యాజమాన్యంలో చూసుకున్నట్లయితే ఏ విధంగా నీరు ఇవ్వాలి, ముఖ్యంగా ఏంటంటే విత్తనం పెట్టినప్పుడు మంచి నీటి తళ్ళిచ్చి మొలకెత్తిన తర్వాత ఒక 20 రోజుల వరకు నీటి తళ్ళు అనేది లేకుండా చూసుకోవాలి. అంటే ఎక్కువ నీరు ఇస్తే ఈ యొక్క మొలకెత్తినటువంటి ఈ యొక్క ఏవైతే ఉన్నాయో మొక్కజొన్న అనేది ఇవి చనిపోవడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువ నీటి ఎద్దడున్నా చనిపోతాయి. అలాగే ఎక్కువ నీరు పెట్టినా కూడా చనిపోతాయి. తర్వాత 15 రోజుల తర్వాత మనకు పూత మొదలైన సుమారుగా 30 రోజుల నుంచి పూత అనేది మొదలవుతుంది. పూత మొదలైనప్పటికీ తర్వాత గింజ పాలు పోసుకునే దశ, తర్వాత గింజ వృద్ధి చెందే దశలో, తర్వాత బాగా గింజ ఏర్పడే దశలో మనం నీరు అనేది తగినంత మోతాదులో ఇచ్చినట్లయితే మనకు బాగా మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది.
ఈ యొక్క లేజర్ స్ప్రేని మీరు ఒకసారి చూసుకున్నట్లయితే ఇది విరివిరిగా అన్ని పంటలకు వాడచ్చు. ఒక మొక్కజొన్నకే కాదు, వేరుశనగకు, కూరగాయలకు, ఆకుకూరలకు వాడచ్చు. కత్తెర పురుగు అనేది పెద్ద సమస్య అయిపోయింది మొక్కజొన్నలో. తర్వాత ఈ చీడపిడ నివారణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు? ముఖ్యంగా కత్తెర పురుగు అనేది ఏ స్టేజ్లో వస్తుంది, ఏ స్టేజ్లో ఎలాంటి మందులు పిచికారీ చేస్తే రైతులకు లాభదాయకంగా ఉంటుంది? మొక్కజొన్న మీరు చూసుకున్నట్లయితే ప్రధానంగా ఏంటంటే ఇందులో కత్తెర పురుగు అనేది సమస్య. ఈ కత్తెర పురుగు అనేది ఏంటంటే అన్ని దశల్లో కూడా మనకు మొక్కను దెబ్బతీయడానికి ఉంటుంది. కాబట్టి మొదట్లో ఏంటంటే మనకు ట్రైకోగ్రామా కార్డులను ఎకరాకు ఒక 20 కార్డులతో ఉన్నటువంటి దానిలో ఎకరాకు ఒక 20,000 చొప్పున మనం రిలీజ్ చేసుకున్నట్లయితే మనం ఇది మొదటి దశలో కంట్రోల్ చేయొచ్చు. లేదంటే కొంచెం చిన్న దశలో ఉన్నప్పుడు 5% వేపగింజల కషాయాన్ని పిచికారీ చేసుకోవాలి. లేదు ఇది ఇంకా చేయి దాటిన పరిస్థితి అలా ఉన్నట్లయితే కిన ఇమామెక్టిన్ బెంజోయేట్ అయితే 80 గ్రాములు, లేదంటే స్పైనోసాడ్ అయితే 60 మిల్లీ ఒక లీటర్ నీటి కలిపి ఒక ఎకరానికి 200 లీటర్ల ద్రావణంతో పిచికారీ చేసుకోవచ్చు. ఈ చలులు ఏమన్నా ఈ మొక్కజొన్న మీద ప్రభావం చూపే అవకాశం ఉందా? అయితే మీరు మొక్కజొన్న అనేది నీటికి చాలా సున్నితమైంది, అలా కాకుండా వాతావరణానికి కూడా కొద్ది వరకు సున్నితమైంది. అయితే మన జిల్లాలో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం 10 డిగ్రీలు అలా ఉష్ణోగ్రతలు అనేది రాత్రిగా నమోదవుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు దాదాపు 35 పైనే నమోదవుతున్నాయి. అయితే 10 ఇంకా అంతకంటే ఇంకా తగ్గినట్లయితే మనకు పూత దశలో మనకు పూత అనేది స్టెరైల్ పాలిన్ ఏర్పడి మనకు ఒకవేళ గింజ ఏర్పడకపోయే ఇటువంటి ఉంది. కానీ అటువంటి సంఘటనలు అనేది మనకు చాలా అరుదు, అటువంటివి అయితే ఏర్పడవు. కాబట్టి మనకి ఏమంత దానివల్ల ఈ యొక్క అత్యల్ప వాతావరణం వల్ల ఈ మొక్కజొన్న పంటలు ఇప్పుడు మనం జిల్లాలో చూసుకునే అంత దాదాపు కూడా కంకి ఏర్పడింది. కాబట్టి దానివల్ల అంత సమస్య అయితే మనకు ఉండకపోవచ్చు. ఇప్పుడు అంటే ముఖ్యంగా కంకి దశలో ఉన్నటువంటి ఈ పంటలు అంటే పంట అంటే అది విత్తనం బలపడడానికి కానీ లేదంటే దిగుబడి ఎక్కువ రావడానికి కానీ అంటే చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే చాలా వరకు కూడా మనకు జిల్లాలో ఈ యొక్క మొక్కజొన్న పంట కంకి దశలో ఉంది. కంకి దశలో ఏంటంటే మనం మరో దఫా మామూలుగా ఈ యొక్క మొక్కజొన్న పంటలో యూరియాను దఫాలుగా వేయడం జరుగుతుంది. మరొక దఫా యూరియా అనేది వేసుకోవాలి. తర్వాత నీటి ఎద్దటి లేకుండా నీటి తల్లు రైతులకు ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి నీటి యొక్క విధానాలు పద్ధతుల ద్వారా మనకు గింజ ఏర్పడే దశ నుంచి గింజ పాలు పోసుకునే దశ నుంచి గింజ బాగా గట్టిపడేంత వరకు కూడా మనకు నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి. ముఖ్యంగా మొక్కజొన్నలు ఎప్పుడైతే ఈ యొక్క ఆకులు ఉన్నాయి, ఆకులు అనేవి మనకు రోల్ అయినట్లు ఉంటాయి, అంటే ముడుచుకున్నట్లు అయితే నీటికి సంకేతం అన్నమాట. అటువంటి వెంటనే అది కనిపించిన వెంటనే మనం నీటినిచ్చినట్లయితే ముఖ్యంగా ఈ యొక్క మంచి దిగుబడులు రావడానికి అవకాశం ఉంది. ఈ రెండు విషయాలను రైతులు గమనించుకోవాలి అనేది నేను తెలియజేస్తున్నాను. ఆ మోతాదులో నీరు ఏదైతే అవసరం మేరకు మందులు వేసుకుంటే అధిక దిగుబడులు సాధించవచ్చని శాస్త్రవేత్తలు చెప్తారు. కెమెరా పర్సన్ రవితేజ్తో ప్రవీణ్, హెచ్ఎంటీవీ రేకులకుంట వ్యవసాయ పరిశోధన కేంద్రం నుంచి.